క్రీస్తునామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఒక పదేళ్ల క్రితము గనక మనము గమనించినట్లయితే పిల్లలు ఆటలు ఆడుకునడానికి వారు బయటికి వెళ్లేవారు. తద్వారా ఆ యొక్క ఆటల వలన వారికి ఆరోగ్యం అనేది లభించేది. వారు ఆరోగ్యంగా యాక్టివ్ గా ఉండేవారు. అది అలా ఉంటే ఆ తరువాత కాలం గడుస్తున్న కొద్దీ మనిషి స్మార్ట్ యుగంలోనికి వెళ్లిపోతూ స్మార్ట్ ఫోన్ తో ఎక్కువగా సంబంధాన్ని కలిగి అది ఎక్కడి వరకు వచ్చిందంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఆటలు ఆడుతున్నారు. ఇక్కడా ఎస్ అవునండి, మీరు అనుకుంటుంది వాస్తవమే. ఇప్పటి ఆటలు ఏ విధంగా ఉన్నాయంటే మొబైల్లోనే వారి యొక్క ఆటలు మనకు కనబడుతున్నాయి. గంటలు గంటలు దానికే తమ యొక్క సమయాన్ని వాళ్ళు వెచ్చిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు ఒక ఆట ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఆ ఆట పేరే పబ్జి. ఎస్, ఈ పబ్జి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క ఆపోనెంట్స్ ని చంపుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలన్నమాట. తద్వారా వారికి ఏదో ఒక నిధి అనేది లభిస్తుంది. తద్వారా వాళ్ళు విజేతలుగా నిలుస్తారు. అయితే ఈ యొక్క ఆట ద్వారా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వారి యొక్క హృదయంలో ఒక హింసాత్మకమైన ధోరణి అనేది కనిపిస్తుంది. ఎందరో మంది విద్యార్థులు ఈ యొక్క ఆటకు అడిక్ట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎందరో మంది యువకులు ఈ యొక్క ఆటను ఆడి మానసికంగా బలహీనపడి హాస్పిటల్ల పాలైనట్టుగా కనిపిస్తుంది. ఇదిగో ఈ ఆటను ఆడొద్దు అన్నందుకు వారి తల్లిదండ్రులను చంపేసిన వారు ఉన్నారు. ఇదిగో ఈ ఆటను ఆడొద్దు అన్నందుకు వారే సూసైడ్ చేసుకున్న వారు ఎందరో మంది మనకు కనిపిస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్లి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి అని అంటే ఇదిగో ఈ ఆటను బ్యాండ్ చేయాలి అన్నట్టుగా వారు నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న ప్రకారమే వారు బ్యాండ్ కూడా చేశారు. ఇదిలాగుంటే యావత్ ప్రపంచంతో ఒక అతీతమైన దుష్ట శక్తి మనుషులందరితో ఒక ఆటను ఆడుకుంటున్నాడు. వాడు చేస్తున్న పని ఏంటంటే మనుషుల హృదయాలను మార్చివేసి వారిని పాపంలో నింపివేసి పాపంలో వారిని ముంచేసి వారి ద్వారా ఎన్నో నీచమైన అకృత్యాలు జరిపిస్తున్నాడు. దీని గురించి బైబిల్లో ఈ విధంగా రాసింది, ఒకసారి చూద్దామా. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఈ ఆట గురించి ఏ మనిషి ఆలోచించలేకపోతున్నాడు. ఈ ఆటను ఏ విధంగా బ్యాండ్ చేయాలి, దీన్ని ఏ విధంగా అరికట్టాలి, దీని నుంచి ఏ విధంగా విడుదల పొందాలని ఏ మనిషి కూడా ఆలోచించనంత తెలివిగా ఆ యొక్క సాతాను మనుషులందరితో ఆడుకుంటున్నాడు. కనుక ప్రియా సోదరుల సోదరిని, ఈ మాటలు వింటున్న నువ్వు నేను, ఇదిగో ఒక పబ్జికి అడిక్ట్ అయిన వ్యక్తిని విడిపించడానికి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయము ఆ ఆటను బ్యాండ్ చేసింది. ఇదిగో ఈ లోకంలో జీవిస్తున్న మనతో ఆడుకుంటున్న ఈ యొక్క అపవాదిని జయించాలంటే అది కేవలం క్రీస్తుకు మాత్రమే సాధ్యము. ఆయన జయించి చూపాడు. ఆయన మనకిస్తున్న ఒక మంచి అభయహస్తం ఏంటంటే మీరు కూడా జయించగలరు, నన్ను పోలి నడుచుకుంటూ అంటున్నారు. గనక క్రీస్తు ప్రభుల వారిని మనము పోలి నడుచుకుందాం. మన యొక్క ప్రతి ఆలోచన, మన యొక్క ప్రతి నిర్ణయము, మన యొక్క ప్రతి ప్రవర్తన యందు క్రీస్తు కనిపించే విధంగా మన జీవితం ఉన్నట్లయితే ఆ యొక్క ఆటను మనం బ్యాండ్ చేయగలుగుతాం. మన జీవితంలో ఆ యొక్క అపవాదిని మనము చితక తొక్కే వారిలాగా ఉంటాం. గనక ప్రియా సోదరుడు, ఒక్కసారి నువ్వేదైనా ఇంకా అడిక్షన్ లో ఉండిపోయావా? నీ యొక్క జీవితం అనేది ఇంకా అట్టడికి పోయినట్టుగా ఉందా? అయితే ఇదే మంచి సమయము ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ యొక్క అడిక్షన్ నుంచి, ఈ యొక్క గేమ్ ని నా జీవితంలో ప్రభువా బ్యాండ్ చేసి అన్నట్టుగా అడిగినట్లయితే ప్రభువు తప్పక సహాయము కలిగిస్తాడు. ఈ కొద్ది వాక్యము మన యొక్క హృదయంలో దేవుడు ఫలింపజేయును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.